హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒకనొకప్పుడు ఒక చిన్న గ్రామంలో శివకాశి అనబడే రైతు ఉండేవాడు ఎంత కష్టపడినా పాపం ఎక్కువ సంపాదించలేకపోయేవాడు పొద్దంతా పొలం పనులు చూసుకుని అలసిపోతూ ఉండేవాడు ఒకరోజు అలాగే పొలం నుంచి అలసిపోయి తిరిగి వస్తుంటే ఇంటి ముందర ఒక బాటసారి కనిపించాడు బాటసారి ప్రయాణం చేస్తూ ఉండగా దారిలో సూర్యాస్తమయం అవుతుందని ఆ రోజు రాత్రికి శివకాశి అరుగు మీద నిద్రపోవటానికి అనుమతిని కోరాడు శివకాశి ఆ బాటసారికి ఆశ్రయం ఇచ్చాడు చేతులు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు తెచ్చిచ్చాడు ఇంట్లో ఉన్న ఒకే ఒక నులక మంచం తీసుకొచ్చి అరుగు మీద వేశాడు తన దుప్పటి తలగడా కూడా మంచం మీదే వేశాడు తన భోజనం కోరుకున్న గుప్పెడి బియ్యం గింజలతోనే అన్నం వండి బాటసారికి వడ్డించి తనకు వీలైనంత బాగా అతిథి సత్కారం చేశాడు కృతజ్ఞత కలిగిన బాటసారి కూడా శివకాశి కోసం ఏమైనా చేయాలని అనుకున్నాడు ఈ కోడి రోజు ఒక బంగారు గుడ్డు పెడుతుంది ఇక పైన నీకు ఈ పేదరిక ఉండదు అంటూ అతనికి ఒక కోడిని బహుమతిగా ఇచ్చాడు ఆ రోజు నుంచి శివకాశి దశ మారింది రోజుకొక బంగారు గుడ్డు అమ్ముకుని దాంతో జీవనం కొనసాగాడు వంటి మీద ఉన్న పాత చిరిగిపోయిన బట్టలు పోయి కొత్త పట్టు వస్త్రాలు ధరించడం మొదలుపెట్టాడు పాకలో ఉండేవాడు భవనంలోకి మారాడు పట్టెడు బియ్యం మెతుకులు తింటూ పూట గడిపే శివకాశి ఇప్పుడు ప్రతి పూట పంచపక్ష పరమాణాలు తినేవాడు పొలం పనులు బొత్తిగా మానేశాడు పరిస్థితులు మారడంతో మనిషి ప్రవర్తన కూడా మారుతుంది ఆలోచన మారుతుంది పని తక్కువ డబ్బు ఎక్కువగా ఉండేసరికి మనిషికి దుర్వసనాలు అలవాటవుతాయి ఒక్కసారి వ్యసనాలు పట్టుకున్న మనిషికి ఎంత డబ్బు సరిపోదు ఇంకా ఇంకా డబ్బుంటే బాగుండనిపిస్తుంది ఇదే శివకాశి కూడా అయ్యింది ఒకప్పుడు ఏమీ లేకపోయినా సంతోషంగా ఉన్న మనిషికి ఇప్పుడున్న ఐశ్వర్యం సరిపోలేదు కొద్ది కాలంలోనే బాగా ధనం సంపాదించేయాలనే కాంక్ష మొదలైంది గతం మర్చిపోయాడు రోజుకు ఒకే గుడ్డు అమ్ముకునే కన్నా ఒకటిసారి కోడిలోంచి గుడ్లన్నీ తీసేస్తే ఒకటేసారి బోల్డ్ ధనం వస్తుందన్న దురాలోచన పీడించడం మొదలుపెట్టింది ఉండపట్టలేక ఒక చాకు తీసుకుని ఆ కోడి పొట్ట చీల్చేశాడు పొట్ట నిండా గుడ్లు ఉంటాయనుకున్న శివకాశికి ఒక షాక్ తగిలింది కోడి పొట్టలో ఏమీ లేదు లోపల మామూలు కోడిలానే ఉంది అయ్యో ఎందుకు దురాసపడ్డాను అని శివకాశి అప్పుడు బాధపడ్డాడు కానీ ఏం లాభం రోజు గుడ్లు పెట్టే కోడిని చేతులారా చంపుకున్నాడు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి